ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, పిల్లల పురోగతి బాగున్నాయి. అనవసరమైన వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. బంధువుల్లో ఉన్న వ్యక్తులు అసూయాద్వేషాలతోటి చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల మీరు ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. ఎవరికి ఎన్ని విధాలుగా సహాయం చేసినప్పుడు కూడాను మీకు అవసరం వచ్చేటప్పటికీ ఎవరు అందుబాటులో ఉండరు, ఏదో కారణాలు చెప్తారు. చివరికి ఫోన్ చేసినా కానీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంత అవమానంగా భావిస్తారు. ఏమిటి పదే పదే ఇలా అవమానాలు మనకి సమాజంలో ఎదురవుతున్నాయని చెప్పని మీరు అనుకుంటారు. అలా మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. సమాజం తీరంతా అదే విధంగా ఉంది. మనుషులకి మనుషులకి మధ్య ఉన్నవి ఆర్థిక సంబంధాలు తప్ప ఎక్కడ స్నేహాలు ప్రేమలు ఏమీ లేవు. ఇవి కలియుగం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. కళా సంబంధమైన విషయాలు, క్రీడా సంబంధమైన విషయాలు, ఇతర భాషలు నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా మీకు ఉపయోగపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉన్నతాధికారులతోటి రాజకీయ నాయకులతోటి ఉన్నటువంటి పరిచయాల వల్ల ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ కొన్ని ఆర్డర్లు వస్తాయి. నూతన వ్యాపారానికి ఊతం అనేది దొరుకుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.